ఆ చింటూ చెప్పరా, ఏంటి మహేష్ బాబు షర్ట్లెస్ పిక్ రిలీజ్ అయిందా? ఎవరితో చూసి ఎవరితో అనుకుని ఉంటావు. అయితే ఫ్యాన్ ఎడిట్ అయి ఉంటుంది బే. అవునా? ఏదో ఒకసారి పంపు చూస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? లైఫ్ లో కొన్ని విషయాలు అసలు చూడగలమా అని చెప్పి అనుకుంటాం. అలాంటిదే ఇవాళ నేను ఒకటి చూశాను భయ్య. నాకు తెలిసి పిక్కులు చూడగానే మహేష్ డిహెచ్ఎఫ్ రియాక్షన్ ఏంటో మీకు తెలుసా? చాలు సామి, ఈ జీవితానికి చాలు, ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. అబ్బాయిల పరిస్థితి ఎలా ఉంటే ఇంకా అమ్మాయిలు నాకు తెలిసి పిక్కులు చూసాక షెడ్కి వెళ్ళిపోయి ఉంటారు. కామెంట్ చేయండి అమ్మాయిలు. మహేష్ బాబు గారు సిక్స్ ప్యాక్ చేస్తారని తెలియగానే ఫ్యాన్స్ అందరూ చాలా చాలా ఆవేదన పట్టారు. ఎందుకు పడ్డారంటే మహేష్ బాబు గారి గ్లామర్ ఎక్కడ దెబ్బతింటాదో అని అందరిని ఇలాగే అనుకుంటున్నారే. నమ్రత గారి పిక్కులు రిలీజ్ చేయడానికి గల కారణాలు ఏంటి, దాని వెనకాతలు ఉన్న రహస్యాలు ఏంటి అని మీకు తెలుసుకోవాలని ఉందా? అసలు మహేష్ గారి బాడీ ఏంటి, లీనా బల్కా, ఇలా మహేష్ గారి బాడీ అనాలిసిస్ రివ్యూ అన్నీ తెలుసుకోవాలని ఉంది కదా. ఉంటే అర్జెంట్ గా లైక్ బటన్ బద్దలు కొట్టే. నువ్వు ఎంబీ ఫ్యాన్ అయితే బద్దలు కొడుతున్నారు. నేనైతే ఇంకా షాక్ లోనే ఉన్నాను. అసలు మహేష్ బాబు గారిని షర్ట్లెస్ లో మనం థియేటర్ లో చూస్తామని ఎక్స్పెక్ట్ చేసాం. రాజమౌళి గారి మూవీ అవ్వచ్చు, త్రివిక్రమ్ గారి మూవీ అవ్వచ్చు, కానీ ఇలా సోషల్ మీడియాలో అనుకోకుండా ఏ ఒకేషన్ లేకుండా సడన్ గా అలా రిలీజ్ చేశారు, దట్ ఈస్ మహేష్ బాబు అన్నమాట. మహేష్ బాబు గారి బాడీ పిక్స్ రిలీజ్ చేయగానే చాలా మంది ఏంటి యాప్స్ లేవు, అలా జస్ట్ ప్లెయిన్ గా ఉంది అనుకున్నారు భయ్య. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హీఈస్ వెరీ వెరీ ఫిట్ అనమాట. అది చూస్తేనే మనకు తెలుస్తుంది. ఈ బాడీ పిక్స్ లో మెయిన్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఆయన చెస్ట్ షేప్ కానీ మొత్తం యాప్స్ కానీ ఏం లేవు, పెద్ద అంత హ్యూజ్ గా ఏం లేదని అందరికి తెలుసు. కానీ హీఈస్ వెరీ హాట్, అది మాత్రం అందరికీ తెలుసు. ఎందుకు అంత హాట్? సిక్స్ ప్యాక్ లేకపోయినా ఈయన అంత హాట్గా ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడంటే హీఈస్ మెయింటైనింగ్ దట్ ఫిట్నెస్ త్రూ అవుట్ ది ఇయర్స్ అనమాట. ఇప్పటి నుంచి కాదు, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఆయనకి హీ హ్యాస్ ఎ లాడ్ ఆఫ్ మజిల్ మెమరీ అండ్ ఆ మజిల్స్ అనేవి ప్రాపర్గా టోన్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి ఆ చెస్ట్ షేప్ చూడండి, అంటే పెద్ద ఓవర్ చెస్ట్ షేప్ ఏం లేదు, కానీ అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చెస్ట్ ఫార్మేషన్ అనేది అవుతుంది. నాకు తెలుసు ఆడు చావడనే ఆడి బాడీ బాక్స్ ఆఫీస్ ఎలా అవుతుంది, నేను ఇప్పుడు స్టార్ట్ చేశారంటే ఎస్ తెలిసే ఉంటది. ఆర్ఆర్ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ మనం చేసాం జూనియర్ ఎన్టీఆర్ గారిది. లాయిడ్ స్టీవెన్ గారు హైదరాబాద్ వచ్చారు. ఎందుకు వచ్చారు? మహేష్ బాబు గారిని ట్రైన్ చేయడానికి వచ్చారు. ఏ సినిమాకి అది కూడా మాట్లాడుకున్నాం. ఒక 1-2 వీక్స్ అయింది అనుకుంటా, 2 వీక్స్లోనే ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది నేను షాక్ అయ్యాను. ఏ మూవీకి మారుస్తున్నారు అనేది చాలా మందికి డౌట్ ఉంది భయ్య. నెక్స్ట్ రాబోతున్న మూవీ విత్ త్రివిక్రమ్ అని మీ అందరికీ తెలుసు. దాని తర్వాత ఇంకా మరి ది మోస్ట్ అవైటెడ్ కాంబో ఇన్ టాలీవుడ్ బాలీవుడ్ అన్ని వుడ్లో మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు, ఈ కాంబినేషన్ కూడా 100% దుమ్ము దులిపేస్తుందని మీ అందరికి తెలుసు. అందుకే మహేష్ బాబు గారు ఫస్ట్ టైం ఇంతలా బియర్డ్ పెంచడం నేను ఏ మూవీ చూడలే. అంటే మహర్షిలో పెంచారు కానీ అంత ప్యాచి ప్యాచిగా ఉంది, కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్ బియర్డ్ అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్తో ఉందన్నమాట. ఇప్పుడు లాయిడ్ స్టీవెన్ గారు అంటే మనకి ఏం గుర్తొస్తుంది? జూనియర్ ఎన్టీఆర్ అన్న ట్రాన్స్ఫర్మేషన్ గుర్తొస్తుంది. ఆ కండలు, ఆ నర్వ్స్, అంటే ఇది బీభత్సమైన కొమరం భీమ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్యాన్స్ ఏమనుకుంటారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని అలా చూపించారంటే మహేష్ గారిని ఎలా చూపిస్తారు అని పప్పులు కారేస్తారు. ఆ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ గారి బాడీ కండిషన్ వేరు, మహేష్ గారి బాడీ కండిషన్ కంప్లీట్గా వేరు అనమాట. మహేష్ గారు ఇదే నా ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ చేయడం అంటే లేదు, ఈయన ఆల్రెడీ క్రిస్ జతిన్ ఆధ్వర్యంలో, అంటే క్రిస్ జతిన్ అంటే హీజ్ అన్ హృతిక్ రోషన్ ట్రైనర్ అనమాట, ఆయన ఆధ్వర్యంలో ఆల్రెడీ ఇంతకుముందు ట్రై చేశారు. కానీ మహేష్ గారి ఫేస్ అది గ్లామర్ దెబ్బతింటుంది అని చెప్పి 1 మూవీలో సగంలో ఆపేశారనమాట. అయినా కూడా మీరు అక్కడ ఆ సిజిల్డ్ బాడీ చూడొచ్చు 1లో. కానీ ఇప్పుడు ఇంకా పట్టుపట్టి ఏమైనా పర్లేదు చేసేద్దాం అని చెప్పి దిగారనమాట. ఎందుకంటే మూవీ డిమాండ్ చేస్తుంది కాబట్టి ఈసారి చేయక తప్పట్లేదు. మహేష్ గారిని మనం అంతంత మజిల్స్తో, అంతంత నర్వ్స్, ఆ వాస్కులారిటీతో ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు మీ ఫ్యాన్స్. ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్లీ ఒక హాలీవుడ్ రేంజ్ బాడీ అయితే ఉంటుంది, ఎలాగైనా అది గ్యారంటీ. కానీ మరీ జూనియర్ ఎన్టీఆర్ అంత మజిల్ పర్సంటేజ్తో అయితే ఈయన ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆ కథకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది. మరి ఈ కథ ఏంటో మనకు తెలియదు, ఇదేంటో మనకు తెలియదు కాబట్టి అంత ఓవర్ హైప్ బాడీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. కానీ
మ్యాన్లీ లుకింగ్ ఫిజిక్ అయితే మీరు డెఫినెట్లీ చూస్తారు. ఎందుకంటే మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే యాప్స్ కూడా కొంచెం అలా అలా కనిపిస్తున్నాయి అన్నమాట, కనీ కనిపించినట్టు, విని వినిపించినట్టు. జ్యోతిలిష్యు డాన్స్ చేసినట్టు వినిపించి వినిపించకుండా, కనిపించి కనిపించకుండా, చూపించి చూపించకుండా తినేసి నెవరు. బిహెచ్ స్టైల్ కూడా కంప్లీట్గా మారిపోయింది. అండ్ మెయిన్లీ మహేష్ గారిలో డ్రాబ్యాక్ ఏంటంటే షోల్డర్స్ అన్నమాట. షోల్డర్స్ నాకు పెద్ద అనిపించలేదు. మేబీ ఆయన ఎప్పుడు ట్రైన్ చేసి ఉండకపోవచ్చు, కొంచెం బ్రాడ్ షోల్డర్స్ కాబట్టి. ఇప్పుడు నాకు తెలిసి రాయల్ సీవెన్ గారు కొంచెం షోల్డర్స్ మీద వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారేమో, చెస్ట్ కానీ. అంటే మెయిన్గా సినిమాల్లో మనం చూసేది ఏంటి, చెస్ట్ యాప్స్ ఇవే చూస్తాం. మేబీ వాటి మీద ఇప్పుడు ఫోకస్ చేసుకుని వెళ్తున్నారేమో. ఈ లాయిడ్ స్టీవెన్ గారి దగ్గర నుంచి రాబట్టిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈయన ఇప్పుడు చాలా చాలా హై ఇంటెన్సిటీ ప్రోగ్రామ్ విత్ హై ఇంటెన్సిటీ డైట్ ఫాలో అవుతున్నారనమాట. ఈ దీంట్లో ఏంటంటే ప్రాపర్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంటుంది, వర్కౌట్స్ ఉంటాయి, అండ్ దాంతోపాటు కార్డియో కూడా ఇంక్లూడ్ అయింది. అంటే డెఫినెట్లీ బాడీ ఫ్యాట్ అనేది మహేష్ బాబు గారు నెక్స్ట్ మూవీలో 100% రిడ్యూస్ చేస్తారు. చాలామందికి డౌట్ ఉంటుంది రాజమౌళి గారు మూవీకి ఇప్పటి నుంచి ఎందుకు ట్రాన్స్ఫార్మ్ అవ్వడం. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది నెలలోనో జరిగిపోదు. రాజమౌళి గారు మూవీ ఎంత టైం ఉన్నా అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చు. లేదు అని అంటే నేనేమనుకుంటున్నానంటే త్రివిక్రమ్ గారు మూవీకి అండ్ రాజమౌళి గారి మూవీకి రెండు మూవీస్కి ఇన్ని ఫిజిక్ అయితే కావాలి. ఎందుకంటే రాజమౌళి గారి మూవీలో తప్పదు, అది బాడీని ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిందే. కాబట్టి రెండు మూవీల్ని దృష్టిలో పెట్టుకొని మహేష్ బాబు గారు అక్కడి నుంచి దుబాయ్ నుంచి ఆయన్ని తెప్పించుకొని ఇప్పుడు స్పెషల్గా ఈయన ఉంది కదా స్పెషల్ జిమ్ ఆ జిమ్లో ఇద్దరు ట్రైనింగ్ చేస్తున్నారు. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే మహేష్ ఫేస్లో మార్పులు అయితే గమనించవచ్చు మీరు. అంటే ఫేస్ కొంచెం లాగినట్టు ఇలా కనిపిస్తుంది. బికాస్ మనం ఎప్పుడైతే బాడీ ఫ్యాట్ తగ్గిస్తామో ఫేస్లో కూడా ఆబ్వియస్లీ చిన్న చిన్న చేంజెస్ వస్తాయి. నాకు తెలుసు మహేష్ గారు గ్లామర్ అయితే దెబ్బతిందు, ఎందుకంటే హీ విల్ టేక్ స్పెషల్ కేర్ అనమాట. డైట్ డైట్ అంటే గుర్తొచ్చింది మీకు, కస్టమైజ్డ్ డైట్స్, బాడీ రికంపోజిషన్. నా క్లయింట్లు అవ్వాలనుకుంటున్నారా అనుకుంటే ఇక్కడ మెసేజ్ చేయండి అబ్బా ఫాస్ట్గా, లిమిటెడ్ స్లాట్స్ చూసుకోండి. మరి మహేష్ బాబు గారు ఈ బాడీ స్పెషల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఫాలో అవుతున్న గ్లామర్ డైట్ ఏంటి అంటే, మహేష్ గారికి ఏది ఇష్టమో తెలుసుకుందాం అని అనుకుంటున్నారు చాలా మంది. ఫుడ్ ఏం తింటారు ఏం తింటారు అని అడుగుతూ ఉంటారు కదా. మైదా తినరు బికాస్ స్కిన్ కి మంచిది కాదు, కర్డ్ తినరు, డైరీ తినరు బికాస్ అది కూడా స్కిన్ కి మంచిది కాదు, చాలా చాలా ప్రాసెస్డ్. నెక్స్ట్ ఆయిలీ ఫుడ్ అస్సలు తినరు. మరి ఏం తింటారు అంటే మహేష్ గారు ఏం తిన్నా కూడా హెల్దీగా లిమిట్లో తింటారనమాట. కానీ ఇక్కడ మాత్రం మహేష్ గారి డైట్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనకి బాడీ బిల్డ్ అవ్వాలంటే మీకు తెలిసిందే హై ప్రోటీన్ ఇంక్రీస్ చేయాలి, కార్బ్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే మహేష్ గారి స్కిన్ మీకు తెలిసిందే, స్కిన్ కేర్ చదువు కూడా ఇస్తారు. ఏం తింటావయ్యా నువ్వు? ఏముంది పొద్దున ఓట్మీల్, తర్వాత వెజిటబుల్స్, లాట్స్ చికెన్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఆర్ ఫిష్. అలాంటి స్కిన్ మీరు మెయింటైన్ చేయాలంటే కార్బోహైడ్రేట్స్ పక్కా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మరి మహేష్ గారు అవన్నీ తినట్లేదు కదా నేను మానేయాలా అని అంటే, భయ్యా మహేష్ గారు తినట్లేదు అంటే ఆయనకు పడట్లేదు అని అర్థం. అంతేగాని మానేస్తే మహేష్ బాబులా నువ్వు అయిపోతావని కాదమ్మా, మీకు ఏం పడవో అవి చూసుకోండి. అంతేగాని అన్ని తినొచ్చు, కాకపోతే ఎప్పుడైనా ఒకసారి అలా తినాలి. అంతేగాని డైలీ అదే తింటా కూర్చుంటే షర్ట్కి వెళ్ళిపోద్ది మీ స్కిన్, హెయిర్, హెల్త్. మహేష్ గారి ఫేస్ ఎలా అవుద్ది ఈ సిక్స్ ప్యాక్ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత? సిక్స్ ప్యాక్ బాగోదు మహేష్ కని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు లాయిడ్ స్టీవెన్ గారు దిగి రంగంలోకి దిగి చేయిస్తున్నారంటే డెఫినెట్లీ ఫేస్లో చేంజెస్ వస్తాయి గాయస్. మరీ అంత హ్యూజ్ చేంజెస్ అయితే రావు, బికాజ్ హీస్ అన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ట్రైనర్ అనమాట. సో ఆయనకి స్కిన్ ఎలా మెయింటైన్ చేయాలి, హెయిర్ ఎలా మెయింటైన్ చేయాలి అన్నీ తెలిసే ఉంటాయి. సో ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకొని మైక్రోన్యూట్రియంట్స్ కూడా డైట్లో పర్ఫెక్ట్గా ఇంక్లూడ్ చేసుకొని వైటమిన్స్ మినరల్స్ అన్నీ ఉండేలా చూసుకొని స్కిన్ హెయిర్ అన్నీ చూసుకొని బాడీ కూడా బిల్డ్ చేస్తారనే నేనైతే అనుకుంటున్నాను. ఎన్ని మంత్స్ పడుతుంది బ్రో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికంటే? లాయిడ్ స్టీవెన్ గారు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఒకసారి అడిగారు అనమాట, ఎవరు ఇదే క్వశ్చన్ అడిగితే ఆయన ఏమన్నారంటే 6 మంత్స్ నేను ఇంకా ఇండియాలోనే ఉంటున్నాను ఆల్మోస్ట్ అన్నారు. అంటే ఇంకొక 5 to 6 మంత్స్లోగా మనం మహేష్ గారి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూడగలుగుతాం. అరే చెవులకి మస్త్ అనిపించింది ఒక్కసారి అను, కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూడగలుగుతాం. మహేష్ గారిని చూసి చప్పట్లు కొట్టడం కాదు, మీరు కూడా ఆయనలా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. నాకు తెలిసినంత వరకు మహేష్ బాబు గారి గ్లామర్ బాడీ సీక్రెట్ ఏంటి అని అంటే హీఈస్ హ్యాపీ అనమాట, ఫ్రమ్ ఇన్ అండ్ అవుట్. అంటే హ్యాపీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. డైట్, వర్కౌట్ ఇవన్నీ ఓకే, ఇవన్నీ చేసినా సరే మనం స్ట్రెస్ఫుల్గా హ్యాపీగా ఉండాలి, అలా ఈయన ఉంటారు. అండ్ నాగార్జున గారు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన కూడా స్ట్రెస్ ఎక్కువ తీసుకోరు అనమాట. సో హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, అప్పుడు మీకు ఇంటర్నల్గా మీకు గ్లో అనేది వస్తుంది అనమాట. అంతేగాని చాలామంది ఆ ప్రోడక్ట్ వాడితే వచ్చేస్తుంది, ఈ ప్రోడక్ట్ వాడితే వచ్చేస్తుంది అని చెప్పి అమ్ముతున్నారు. ఇవన్నీ వాడితే మీరు ఫస్ట్ షెడ్కి వెళ్ళిపోద్ది మీ స్కిన్. ప్రొడక్ట్స్ అనేవి మీ స్కిన్ కలర్ని మార్చలేవుగా. స్కిన్ బాగా కనిపించాలి, గ్లో అవ్వాలి న్యాచురల్గా అనుకుంటే గనక
మీరు డైట్ మీద ఫోకస్ చేయండి. అలాంటి హెల్ప్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో చాలా అప్డేట్స్ పడుతున్నాం నా స్కిన్, హెయిర్, బాడీ రికంపోజిషన్ గురించి. ఒకసారి చెక్ చేయండి. తెల్లగా ఉంటేనే అందం కాదు, గుర్తుపెట్టుకోండి. కళ ఉండాలన్నమాట ఫేస్లో. కళ ఉంటే మీరు తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, మీడియంగా ఉన్నా, ఇట్ డజంట్ మ్యాటర్. ఏంటి ఎంబీ ఫ్యాన్స్, మీరు అసలు సిక్స్ ప్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే హ్యూజ్ బాడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఎలా చూడాలనుకుంటున్నారు మీ మహేష్ గారిని? 6 నెలల్లో ఎంత తక్కువ టైంలో ఎలా బ్రో ట్రాన్స్ఫార్మ్ అవుతారు అంటే, భయ్యా జ్యూస్లు గట్ట ఏమైనా వాడతారా మహేష్ గారు అని మీకు అడగొచ్చు. కాకపోతే ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వలేదు బొంగులోది, ఇంకా మొదలైంది గాయస్. ఇప్పుడే అప్పుడే జ్యూస్ల గురించి ఎందుకు చెప్పండి, ఫుల్గా ఉంది కవర్ చేద్దాం. ఇవన్నీ కూడా నేను తెలుసుకొని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇలా మీ నా అప్డేట్స్ అన్ని రావాలంటే గంట గట్టి కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మరి అంబి ఫ్యాన్స్, మరి మీ అభిప్రాయం ఏంటి లుక్ మీద? కింద కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. చాలా మంది నా స్కిన్ కేర్ రూటీన్ కూడా అడుగుతున్నారు, మరి అది చెయ్యాలి అని అంటే 50K సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు, బేగా 100K చేసేయండి. ఫైనల్ గా మహేష్ బాబు గారి బాడీ పిక్స్ అన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, హీఈస్ వెరీ ఫిట్ అండ్ హెల్దీ అనమాట. అది ఫస్ట్ ఇంపార్టెంట్. సిక్స్ ప్యాక్లు, ఈ చెస్ట్ షేప్, ఈ షోల్డర్ ఇది కాదనమాట. ఇవన్నీ కొలతలన్నీ కూడా చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. మనం లోపల ఎంత ఫిట్ గా ఉన్నాం, స్ట్రాంగ్గా ఉన్నామా లేదా, ఇది ఇంపార్టెంట్. అది మహేష్ గారి బాడీలో నాకైతే కనిపిస్తుంది. మీకేం కనిపిస్తుందో ఒకసారి కింద కామెంట్ చేయండి. మహేష్ బాబు గారి బాడీ గురించి ఇలాంటి సీక్రెట్స్ ఇంకా తెలుసుకోవాలని ఉంటే ఈ బటన్ నిరగ్గొట్టే. టైంకి తిను, ఏం కావాలన్నా తిను. మరి మహేష్ బాబు గారు టైంకి తినమన్నారు కదా, టైం అయితే నైట్ పడుకునే టైం అవుతుంది. సో మీరు వెళ్ళి తినేయండి, నేను వెళ్ళి తినేస్తాను. సీ యూ నన్ ద ఫిట్నెస్ బాబు.